క్రీస్తుతో నడుస్తున్నవారు, క్రీస్తు మనస్తత్వాన్ని కలిగిన వారు నడక ఎలాగుంటుంది? కీర్తనాకారుడు ఒక వాక్ చెబుతున్నాడు, 37:23-24 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తన చూచి ఆయన ఆనందించును. సులభంగా చెప్పడానికి ఆయన ఉపదేశిస్తాడు, ఆయన నువ్వు ఏ త్రోవలు వెళ్ళాలో చెబుతాడు, ఎక్కడ నువ్వు సాధించాలో చెబుతాడు, ఎక్కడ నువ్వు సంరక్షింపబడాలో కూడా చెబుతాడు. ప్రతి రక్షింపబడిన వ్యక్తి జీవితము దేవుని చేత స్థిరపరచబడుతుంది. ప్రతి పరిశుద్ధపరచబడాలనే వ్యక్తి దేవుని చేతనే స్థిరపరచబడతారు. ప్రతి పరిశుద్ధాత్మతో నింపబడాలనుకున్న వారు కూడా దేవుని చేతనే స్థిరపరచబడతారు. మీ జీవితంలో ఒక మంచి భర్త కావాలంటే అది దేవుని చేత స్థిరపరచబడినదిగా ఉండాలి. మీ జీవితంలో మీకు మంచి భార్య దొరకాలంటే అది దేవుని చేత స్థిరపరచబడిన వారిగా ఉండాలి. ఈరోజు నువ్వు ఒక మంచి తండ్రిగా ఉండాలంటే నువ్వు దేవుని చేత స్థిరపరచబడిన వ్యక్తిగా ఉండాలి. ఈరోజు మీకు ఒక మంచి ఉద్యోగం దొరకాలంటే అది దేవుని చేత స్థిరపరచబడినదిగా ఉండాలి. స్థిరపరచబడము, వాని ప్రవక్తను చూచి ఆయన ఆనందించును. అందుకని ఈరోజు మనకున్న ప్రశ్న ఏంటంటే, ఒకడు మంచి వ్యక్తిగా మారాలంటే ఏంటి, ఏం చేయాలి? ఈరోజు నువ్వు తాక్కున్నుంటే, నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తున్నట్టు నటిస్తే నువ్వు మంచోడు అయిపోవు. ఈరోజు నీ స్థానం కాదు, నీ డిగ్రీ కాదు, నీ అంతస్తు కాదు, నీ స్టేటస్ కాదు నీకు మంచితనం ఇచ్చేది. నేను మంచి పనులు చేస్తే మంచిగా వచ్చేస్తుందేమో అనుకుంటున్నారు అనేక మంది. అందుకే దానాలు చేసేస్తారు, అందుకనే మంచిగా ప్రవర్తిస్తుంటారు, మంచి గుణాలు మాట్లాడుతుంటారు. కానీ ఖచ్చితంగా దానికి యెషయా గ్రంథంలో 64:6 కూడా ఒక మాట అంది చదువుతాం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. అపవిత్ర పాపానికి సంబంధించిన వారమే. ఈరోజు మనుషుడు ఒక నీతి క్రియలు, మంచి పనులు, మంచి బుద్ధులు, మంచి అలవాటులు, మంచి పద్ధతులు, ఇవన్నీ కూడా ఏంటంట, మురికి గొడ్డవలే ఆయను. అందుకనే ఈరోజు మనం చేసే మంచి వలన కాదు. ఇంకా కొంతమందికి ప్రశ్న వస్తుంది, ఒక వ్యక్తి, ఒక మనుషుడు, ఒక మానవుడు, ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా మంచి వారిగా మారాలంటే ఏం చేయాలి? అందుకనే ఈరోజు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఈ మాట నమ్ము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. కానీ ఈరోజు మన జీవితంలో ఎంత ఆలస్యం అవుతుందో అంత గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడని అర్థం. నువ్వు ఎంత సహించుకుంటావో దేవుని కొరకు అంతగా దేవుడు నిన్ను ప్రభావితం చేస్తాడు. కానీ ఈరోజు మన తెలివితేటలతో మనం చేయలేము. అందుకని ఇక్కడ చాలా చక్కగా చెప్పబడుతుంది, ఒక వ్యక్తి క్రీస్తుకి వారి జీవితం ఇస్తే, ఆయన నమ్మి రక్షణ పొందితే వాడు మంచి వ్యక్తిగా అవుతాడంట. నువ్వు నూతన వ్యక్తిగా అవడమే మంచి వ్యక్తిగా అవడము. ఈరోజు నీ పాతవన్నీ పోవాలి, అప్పుడే నువ్వు మంచి వ్యక్తిగా మారగలవు. ఈరోజు నీ పాత గుణం మారాలి, పాత అలవాటులు మారాలి, పాత పద్ధతులు మారాలి, పాత మాటలు మారాలి, పాత క్రియలు మారాలి, అప్పుడే దేవుని ఒక ఉద్దేశం నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు పాతగా ఆలోచించినట్టే ఈరోజు ఆలోచిస్తున్నావా, లేకపోతే కొత్తగా ఆలోచించే తత్వం ఉందా? ఒక మంచి వ్యక్తి, ఒక నడక నడత దేవుని చేత ఆజ్ఞాపించబడుతుంది. దేవుడు చెప్పింది చేస్తాడు, దేవుడి మాటకు లోబడతాడు. ఈరోజు మన జీవితంలోకి వస్తున్న ప్రశ్న, ఆ అడుగు ఎలా దాన్ని నేను క్రియారూపకంగా మార్చుకోవాలి? ఒక మంచి వ్యక్తి, ఒక నడక స్థిరపరచబడాలంటే, దేవుని చేత స్థిరపరచబడాలంటే, మొదటిగా వారి జీవితంలో దేవుడు వారి త్రోవలు నడిపించాలి. నువ్వు నిర్ణయిస్తున్న నిర్ణయాలు ఉన్నాయి చూసారా, మీరు తీర్మానం చేస్తున్న తీర్మానాలు ఉన్నాయి చూసారా, ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియకుండానే మనం ఏం చేస్తామంటే, మనకు అనుకూలంగా ఉన్న వాటిని చేసి మనం తొందరపడి కలవరపడిపోతుంటాం. కానీ అందుకనే దేవుడు 3:5-6 ఒక మాట చెప్తాడు, నీ సొబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఎలా నువ్వు మంచివాడిగా మారాలి? మొదటిగా నీ జీవితంలో నువ్వు మంచివాడిగా మారాలంటే నీ త్రోవలు ఎక్కడున్నావో నువ్వు పరిశీలించాలి. ఏ త్రోవలు ఉన్నావు? ముందుకెళ్ళలేకపోతున్నావు,
మీరు ఎప్పుడైనా జీపీఎస్ వాడతారా మీ ఫోన్లో? కానీ ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేను గుంటూరు విజయవాడకి వెళ్ళాలంటే ఇదిగో 45 నిమిషాలు వెళ్ళచ్చు అని చూపించింది అనుకోండి. వెంటనే ఒక మార్గం ఇంకోటి, ఇంకా నువ్వు తొందరగా రీచ్ అవ్వడానికి ఇంకొక దారి ఉందని చూపించింది అనుకోండి, మనం ఏం చేయాలి? ఆ దారిని సెలెక్ట్ చేయాలి. నువ్వు ఈరోజు నడుస్తున్న త్రోవ తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావు, కానీ దేవుడేమో ఇంకా తొందరగా నీ జీవితంలో తీసుకెళ్తాను నిన్ను అని అంటున్నాడు. ఆ త్రోవకి వెళ్తానికి నువ్వేం చేయాలి? ఆ త్రోవను ఎన్నుకోవాలి, కోరుకోవాలి. అది కోరుకోవాలంటే ఎలా కోరుకోవాలి ఇక్కడ చెప్తున్నాడు ముందు. అందుకనే ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా మారాలంటే నీ త్రోవలు ఎక్కడ ఉన్నాయో పరిశీలించాలి. నువ్వు వెళ్ళే త్రోవ దేవుడు నడిపించిన త్రోవ, దేవుడు చెప్తున్న త్రోవలో నువ్వు ఉన్నావా? అదేలాగా రెండవదిగా నీ జీవితంలో ఒక మంచి దేవుని చేత స్థిరపరచబడిన నడక నీ జీవితంలో ఉండాలంటే ఆయన నీ జీవితానికి గైడ్, గైడ్ అంటే సలహా ఇచ్చేవాడు. ఈరోజు అనుభవమే అక్కర్లా, గూగుల్ ఏ సమస్యకైనా ఈరోజు విడాకులు ఎట్ట అవ్వాలో గూగుల్లో కొడతాడంట. ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుందంటే ఆ గొడవ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలో గూగుల్లో కొడతాడంట. ఈరోజు నిజంగా మనుషుడు చేసే సహాయం వద్దంట, బొమ్మలు చేసే సాయమే కావాలంట. అది సాతాను చూపిస్తున్నాడు నీకు సుఖం. కీర్తనలు 48:14 మాట అంది చదువుతాం. ఈ దేవుడు సదాకాలము మనకి దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. మొదటిగా నీ జీవితము నువ్వు స్థిరపరచబడాలంటే, మంచి త్రోవలో నువ్వు నడిచేటట్టు ఉండాలంటే ఆయన నడిపించేటట్టు కనిపించాలి. ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు, నీ మీద భుజంలో నీ భుజం మీద చేయేసి నడిపిస్తాడు, నీకు సమస్య వస్తే సమస్యని వివరిస్తాడు, నీకు బాధలు కలిగితే బాధల నుండి తప్పిస్తాడు, ఇబ్బందులు వస్తే ఇబ్బందుల నుండి బయటికి ఎలా రావాలో చెబుతాడు. కానీ ఈరోజు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్లకుండా దేవుని దగ్గరికి వస్తే నువ్వు స్థిరపరచబడతావు. మూడవదిగా ఆయన ద్వారా లీడ్ అవ్వాలి. కీర్తనలు 25:5 ఒక మాట ఉంది, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవై దేవుడు, దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను కనిపెట్టుచున్నాను. అసలు దేవుడు స్థిరపరచబడటం అంటేనే నీ త్రోవలు నిన్ను నడిపించే విధము, నీకు ఉపదేశం చేసే విధము, ఈ మూడు విధములు, ఈ మూడు నడకలు నీ జీవితంలో ఉన్నప్పుడే నీ జీవితంలో పరిపూర్ణ విజయం కలుగుతుంది. దీన్ని పొందుకోవడానికి నువ్వేం చేయాలి, నువ్వు చేయాల్సింది ఏంటి? నువ్వు చేయాల్సిందంతా మొదటిగా మనం చదివిన సామెతలు 3:5-6 చదివాము. ఏం చదివామంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక, నీ స్వబుద్ధి, నీ తెలివితేటలో, నీ సామర్థ్యము, నీ అనుభవము, ఈ లోక తెలివితేటలో దాని మీద ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ డబ్బుతో అంటలా, నీ పూర్ణ ఆస్తితో అంటలా, నీ పూర్ణ అంతస్తుతో అంటలా, ముందు నీ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నమ్మిక, ఈరోజు నమ్మకం కొరకే ప్రతి మనుషుడు ఎదుగుతున్నాడు. నన్ను నమ్మేవారు ఎవరన్నా ఉన్నారా? నన్ను ఆదరించే వాళ్ళు ఎవరిని ఉన్నారా? నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఈరోజు ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారంటే వారిద్దరు ఎందుకుంటారు నమ్మికగా? ఇదంతే ఇంక నా విధి, నా జీవితం, నా బ్రతుకు, ఇది కాకపోతే నా బిడ్డల కొరకు నేను ఉండాలి, నా బిడ్డల కొరకు కాకపోతే ఈ సమాజం కొరకు ఉండాలి. సర్దుకుని వెళ్ళిపోయే జీవితం, సర్దుకుని వెళ్ళిపోయే జీవితం ఇవ్వడానికి దేవుడు ఇక్కడ రాలా. నీకు సమృద్ధితో ఉండే జీవితం ఇద్దామని వచ్చాడు. ఆ సమృద్ధితో ఉండే జీవితం నువ్వు స్వాధీనపరచుకోవాలంటే నీ హృదయంలో అంగీకరిస్తాం ముఖ్యం. ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, ఏంటంటున్నాడు, నీ ప్రవక్తన అంతటి ఎందు. ప్రవక్తన అంటే ఏంటి? నీ మాటలు, నువ్వు కూర్చోవడము, పడుకోవడము, తినడము, నువ్వు చదవడము, నువ్వు వ్యాపారం చేయడము, ఈరోజు నీ ఇంట్లో నువ్వు పలకరిస్తాము, ఎలాగుంది అన్నిటిలో. ఈరోజు దేవుడు స్థిరపరిస్తే నీ జీవితము స్థిరపరిస్తే క్షేమంగా ఉంటుంది. ఆయన మనల్ని చూసి ఆనందిస్తాడు. ఆనందించినప్పుడు అన్ని విధాలుగా సమృద్ధిలో ఉంటాము, కొరతలు ఉండవు, భయం ఉండదు, ఆందోళన ఉండదు, నష్టం ఉండదు, దిగులు ఉండదు, నిందలు ఉండవు, అవమానం ఉండదు. కానీ ఈరోజు అవన్నీ కలుగుతున్నవంటే స్థిరపరచబడి నువ్వు ఇంతవరకు స్థిరపరచబడిన స్థానంలో ఏదో ఒక చోట నువ్వు తప్పు చేసావు. ఆ తప్పు ఎక్కడ చేసావు? ఏ ఉద్దేశంలో చేసావు? త్రోవ ఎన్నుకునే దాంట్లో చేసావా? నడిపింపబడే దాంట్లో మనుషుల ద్వారా నడిపింపబడ్డావా? లేదా ఉపదేశం చేయబడడం ద్వారా, సలహాలు తీసుకోవడం ద్వారా నువ్వు దేవుని సలహా తీసుకోకుండా మనుషుల సలహాలు తీసుకుని పడిపోయావా అనేది పరిశీలించాలి ఈరోజు. అది పరిశీలిస్తే నువ్వు మంచి మార్గంలో నడవడానికి దేవుడు అనుమతించేవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీ వెళ్ళిన చోట నీకు సమాధానాన్ని పుట్టిస్తాడు. ఆయనకు అప్పచెప్పేస్తే,
ఆయనకి అప్పచెప్తేనే నీ జీవితంలో రెండోది కలుగుతుంది. రెండోదిగా, నీ జీవితంలో దేవుడు స్థిరపరచబడిన స్థానాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవడానికి నీవు చేయవలసింది ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన లేకపోతే దేవుని సహవాసం మనం కలగదు. దేవుని మాటల్ని మనం నమ్మలేము, దేవుని మాటలు మనం అంగీకరించలేము ప్రార్థన లేకపోతే. దేవుడు మాట్లాడుతున్నాడో దెయ్యం మాట్లాడుతున్నాడో తెలియదు. అందుకే దేవుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు వారి శిష్యులందరికీ కూడా సెలవిస్తుంది ఏంటంటే, వారు విసుక్కున్న నిత్యము ప్రార్థన చేయొచ్చు ఉండవాలని అనే వారికి చెప్పాడు. ఎన్నో ఉపమానాలు చెప్పాడు, ఎన్నో సాధనలు చేశాడు. ఈరోజు నువ్వు మంచి వాడిగా ఉండాలంటే ప్రార్థన నీ జీవితంలో కావాలి. మనం ఏం చేస్తామంటే పక్కవారు మంచిగా ఉండాలని ఆలోచిస్తుంటాం. ముందు నువ్వు మంచిగా ఉన్నవాడిగా మారాలి. పక్కవాడు మంచిగా ఉండాలని ఆలోచిస్తూ వారి దగ్గర నువ్వు లాభం కోరుతున్నావు. కానీ నీ జీవితంలో దేవుని స్థానంలో నువ్వు స్థిరపరచబడితే, అందుకే ఎడతగక ప్రార్థన చేయమన్నాడు. నీ సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు, నీ కలవరం వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు. ఆ ప్రార్థన గుణం నీ జీవితంలో ఉంటే దేవుని చేత స్థిరపరచబడిన గుణము, ఆయన అధికారానికి ఒప్పుకునే గుణము మన జీవితంలో అనుమతింపబడుతుందండి. యిర్మీయా గ్రంథం 33:3 ప్రభు చెప్తున్న మాట, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తాయంట, నువ్వు దేవునికి మొరపెడితే అంట ఉత్తరమిస్తాడంట, నీకు సెలవిస్తాడంట, నీతో మాట్లాడతాడంట. అనేక మంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం ఉత్తరం పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు స్థిరపరచబడిన, వెన్ గాడ్ ఈజ్ ఆర్డరింగ్ యూ టు డూ సంథింగ్, నువ్వు వేరేదో చేస్తూ ఉన్నావు. దేవుడేమో నిన్ను ఒక పని చేయమని చెప్తున్నాడు, ఒక చోట నిలబడమని చెప్తున్నాడు, ఒక ఉద్దేశంలో కోరుకో అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు నిలబడిన స్థానాన్ని స్థిరపరుస్తున్నాడు, కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆయన అధికారానికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న వలన నీ జీవితంలో ఆయన నీకు ఉత్తరం అవ్వట్లా, ఆయన పలుకు నీకు జవాబు దొరకట్లా. నువ్వు ఆయన సన్నిధిలో నిలబడుతూ, ఆయన చెప్పిన మాటకు లోబడుతూ, ఆయన చెప్పిన త్రోవలో నడుస్తూ, ఆయన నడిపిస్తున్న స్థానంలో నువ్వు నడుస్తూ ఉంటే ఏమవుతుంది అంటున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు అక్కడ? నీకు ఉత్తరం ఇస్తానని, నీకు జవాబు ఇస్తాను అంటున్నాడు. అది కూడా ఎలా ఇస్తాడంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, అంటే నువ్వు ఊహించుకూడా చూడలేవంట. నీ దేవుడు చెప్తే సలహా, మనుషుడు ఇస్తే సలహా వారి అనుభవంతో ఇస్తారు, ఇంకొకరి జీవితంలో జరిగింది ఇస్తారు. కానీ నీ దేవుడు నీకు సలహా ఇస్తే, నీ దేవుడు నీకు సహాయం చేస్తే, ఈరోజు క్రీస్తు సహాయం ఈరోజు నువ్వు పొందుకుంటే ఎలా ఉంటుందంట, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, అది కూడా ఏమంటున్నాడు, గూఢమైన సంగతులను నీకు తెలియజేయను. ఈరోజు మన గురి ఎంత ఏంటండి, మన గమ్యం ఎంత ఏంటండి, మన ఆశ ఏంటండి? ఒకసారి ఊహించుకుని చూడండి, ఒకసారి ఊహించుకుని చూడండి. ఈరోజు ఏదైనా గొప్పది జరిగితే అది నేను చేయాలి, ఏదైనా గొప్ప సాధన జరిగితే, ఏదైనా గొప్ప సాధన, ఒక మంచి కంపెనీ, ఆ కంపెనీ బాగా రెవెన్యూ బాగుందంట, అక్కడే నాకు ఉద్యోగం కావాలి. అది ఎలా తెలుస్తుంది నీకు గొప్పదని? అది మనుషులు రూపిస్తుంది, మనుషులకు అనుభవాలతో చెబుతుంది. కానీ రేపు అది కూలిపోదని ఏంటి గ్యారంటీ నీకు? కానీ నీ దేవుడు చెబితే ఈరోజు, ఈరోజు అది చిన్నదైనా, అది కూలిపోయేదైనా, అది నష్టంతో ఉందనేది మనుషుడు చెప్పినా, నీ దేవునితో స్థిరపరచబడిన జీవితాన్ని నువ్వు సాధిస్తే, సంపాదిస్తే ఏం కలుగుతుంది అంటున్నాడు? అవి నీకు తెలియజేస్తాడు అంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించాలంటే, దేవుడు ప్రణాళికను, దేవుని చిత్తంను, దేవుని ఉద్దేశంను, దేవుని ఆలోచనలను, దేవుని సహాయం నీవు కొనసాగించుకోవాలంటే ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తాం ఎంతో ముఖ్యం. మూడోదిగా, నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచి దేవుని వాక్కును చదువుతూ, దేవునితో మాట్లాడుతూ ఉంటావో, దాన్ని ధ్యానిస్తుంటావో, అప్పుడు నీ జీవితంలో పరిపూర్ణంగా స్థిరపరచబడిన స్థానం కనిపిస్తుంది. కీర్తనలు 119:133 ఒకసారి చదువుదాం. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుమో. దేవుడు స్థిరపరిచే జీవితం నీకు కావాలంటే, దేవుడు అనుకున్న ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలంటే ఏ పాపము కూడా నిన్ను ఏలకూడదు. ఈరోజు ఎంతమంది మీ జీవితంలో యథార్థంగా మీ మనసులు ఎప్పి మీరు దేవునితో మాట్లాడుకుంటే, లేకపోతే నీ మనసు అట్టగే ఎల్ఈడీలో స్క్రీన్లో చూపిస్తే నీ గతం మాట్లాడతలా, ఈరోజు మనసు, ఈరోజు నువ్వు చేసిన క్రియలు, ఈ దినం నువ్వు చేసిన బలహీనతలు, నువ్వు చేయబోతున్న బలహీనతలు. ఎందుకంటే ఆ పాపం నిన్ను ఏలుతుంది, నువ్వు చేయిపోతే నిన్ను ఓల్ట్లా. అది అర్ధరాత్రిలో, అది పట్టపగలో, ఎప్పుడో ఆ రహస్య జీవితము ఎంటాడుతుంది నిన్ను. నీ వాక్యముతో నన్ను హెచ్చరించు, నీ వాక్యముతో నేను వేసే ప్రతి అడుగు బలముగా నిలబడేటట్టు చేయి.
కృంగిపోయేటట్టు కాదు, ఓడిపోయేటట్టు కాదు, చేతులు ఎత్తిసేవాడిలా కాదు, ఈరోజు అవిశ్వాసుడు వలె కాదు. నీ ప్రార్థనలో నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఏ పాపం నిన్ను ఏళ్తుందో దేవుడు చూపిస్తాడంట కొంతమందికి. అందుకనే దేవుడు స్థిరపరచబడిన అడుగులు నీ జీవితంలో ఉండాలి. అడుగులు ఉన్నప్పుడు నీ జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడే జీవితము నీకు అనుగ్రహింపబడుతుంది. నాలుగవది నీ జీవితంలో చేయవలసింది రోమిలికి రాసిన పత్రిక 8:14 రాయబడింది, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ చేత కాకుండా ఎందరు మనుషుల ఆత్మ చేత నడిపింపబడుదురో, మనుషుల ఉద్రేకము చేత, మనుషుల ఆర్భాటాల చేత, మనుషుల యొక్క ఇన్స్పిరేషన్ చేత నడిపింపబడుదురో వారందరూ, అవునా వాక్యం అంతేనా, ఏమవుతారంట, నాశనం అయిపోతారంట చెప్పాలంటే. ఈరోజు ఆయన స్థిరపరచబడిన జీవితం నీకుందా? ఆయన ఆత్మ చేత నడిపింపబడే జీవితం ఉందా? ఆయన ఆలోచన చేత నడిపింపబడే జీవితం ఉందా? లేకపోతే ఇంకా మనుషుల చేతనే నడిపింపబడే జీవితం ఉందా? ఎఫెసీయుల రాసిన పత్రిక 5:18 మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. విశ్వాసంతో నింపబడి ఉండండి. కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలిసిపోయి సాయంత్రం మందు కొట్టి పడుకుంటాడు చూడండి పిల్లిలాగా, అవునా, మృగంలాగా ఉంటాడు. ఆ మత్తు దిగాక పిల్లిలాగా అయిపోతాడు కదా. అలా ఉండద్దు అంటున్నాడు. ఈ లోకస్తుల వలె ఉండద్దు. ఎవడో నిన్ను ఎక్కించుకుంటే నీ జీవితంలో ఎక్కించే జీవితం వద్దు. ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణులు అంటే ఎప్పుడు దేవుడు నీ జీవితంలో నివసిస్తున్నట్టు ఉండనివ్వండి. పరిశుద్ధాత్ముడు నడిపింపు నీ జీవితంలో ఉంటే ఆయన స్థిరపరచబడిన స్థానంలో నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఒక ఈరోజు ఒక వ్యాపారం చేస్తున్నావంటే, ఒక చదువు చదువుతున్నావంటే, దేవుడు నీలో నివసిస్తూ ఉంటే నీ జీవితంలో అపవిత్రత రాకుండా, నాశనం రాకుండా, నష్టం లేకుండా, కలవరం లేకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు. అటువంటి జీవితాన్ని భద్రపరచు అని అంటున్నాడు. అందుకనే దేవునికి ఈరోజు నువ్వు అప్పచెప్తే విజయం కలుగుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు స్థిరపరచబడే, దేవుని నడతను స్థిరపరచబడే అనుమతిస్తావో అప్పుడు నీ జీవితంలో ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడడానికి, ఆయన స్థిరపరచబడిన అడుగు వేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో ఆయన శక్తి నీకు ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను నువ్వు గైకొని దేవుని చిత్తమును చేయాలని ఆశించి అది శ్రమైనా కష్టమైనా నిందైనా అవమానమైనా దాన్ని భరించుకోవడానికి నువ్వు స్థిరపడతావో సిద్ధపడతావో అప్పుడు నీకు విజయం ఉంటుంది. నీ దేవుడు ఈరోజు కొంతమందికి చెబుతున్నాడు, ఈరోజు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు నడుస్తున్న స్థానమును ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు నివసిస్తున్న స్థానంలో నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను తలగానే పెట్టాలని ఆశిస్తున్నాడు. నిన్ను తోకగా ఉంచాలని ఆశిస్తలా. ఈరోజు దేవునికి నువ్వు ఆనందించాలంటే, దేవుని ఎందు ఆనందించాలంటే, దేవుని ఎందు స్తుతించాలంటే నీ అడుగులు దేవుని దగ్గర తీసుకురా. దేవుడు ఎప్పుడైతే ఆయన స్థిరపరుస్తానికి ప్రయత్నం చేస్తాడో, ఆజ్ఞాపిస్తాడో, శ్రమలు ఉండవని కాదు. నీ జీవితంలో శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కలవరాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, నొప్పులు వస్తాయి, నిరుత్సాహాలు వస్తాయి, కలవరం వస్తాయి, అన్నిటికీ మధ్య దేవుడు నీకు విజయం ఇస్తానంటున్నాడు. ఈరోజు ఈ వాతావరణం చూస్తే కొన్నిసార్లు సూర్యుడు ఉంటాడు, కొన్నిసార్లు సూర్యుడు ఉండడు, కొన్నిసార్లు వర్షాకాలం ఉంది, శ్రమకాలం ఉంది. ఈరోజు ఈ లోకంలో కొంచెం నింద ఉంది, కొంచెం అవమానం ఉంది. ఈ లోకంలో శ్రమకాలము ఎలా ఒక్కొక్క కాలం మారుతుందో, ఒక వెచ్చటితనము ఒక ఎండాకాలం వస్తుందో, అలాగే నీ జీవితంలో కూడా ఒక్కొక్క కాలాన్ని మారుస్తాడు. ఆయన మారుస్తానికి ఈరోజు ఈ సృష్టి ద్వారా నీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు నమ్మి దేవునికి, దేవుని అడుగుజాడల్లో నువ్వు నడిస్తే, దేవుని చిత్త ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ప్రతి విషయంలో, ప్రతి సమస్య నుండి, ప్రతి నిరుత్సాహం నుండి, ప్రతి ఒక మానసికమైన బాధల నుండి, ప్రతి విధమైన నొప్పి నుండి నేను విడిపిస్తానని ఆశిస్తున్నాడు. ఈరోజు నువ్వు చేయవలసిందంతా ఒకటే, నువ్వు ఆయన్ని నమ్మాలి. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతను నేలల పడినను లేవలేకయుండడు. ఈరోజు యెహోవా చేయి నువ్వు పట్టుకోకుండా నిలబడి, దేవుని చిత్తం నువ్వు చేయకుండా నిలబడి, దేవుని ప్రణాళికను నువ్వు చేయకుండా నిలబడి, దేవుణ్ణి నమ్మి దేవుని విశ్వసిస్తున్నానని చెప్పి దేవునితో నిలబడకుండా మాత్రం నువ్వు గుంతల్లో పడితే, శ్రమల్లో పడితే, అనుమానాల్లో పడితే, భయాల్లో పడితే, అవమానాల్లో పడితే నిన్ను లేపడానికి ఎవడు ఉండడు ఇంకా. కానీ ఈరోజు నువ్వు గుంతల్లో పడినను, పాపంలో పడినను, అవమానాల్లో పడినను, సిగ్గులో కలిగినను, దేవుడు నీ జీవితాన్ని పట్టుకుని ఉంటే అనవసరమైన నింద పడుతున్నావేమో, అనవసరమైన అవమాన పడుతున్నావేమో, అనవసరమైన పోరాటాన్ని నువ్వు పోరాడాల్సి వస్తుందేమో, అనవసరంగా నువ్వు ఒక ప్రయత్నం చేసావేమో, ఒక వద్దనుకున్న దాన్ని ఈరోజు ప్రారంభించావేమో, ఈరోజు నీ జీవితంలో ఒకరి పాఠం చెప్పడానికి అనవసరమైన వారిని అందరినీ ఈరోజు నీ జీవితంలో ప్రోత్సహించావేమో, అందువల్ల ఎన్నో గాయాలు అయిపోయినాయేమో. అన్ని గాయాలు దేవుడు సరిచేయగలడు ఆయన నీతో ఉంటే.
కానీ ఈరోజు ప్రతి మనుషుడు కూడా తప్పు చేసిన వాడే. తప్పు చేయకుండా ఎవడు మంచోడు లేడు. అక్కడ నోవాహు తాగి తప్పు చేశాడు, మంచి మనుషుడే, మంచి వ్యక్తే. మోషే మంచి వ్యక్తే, ఆ వ్యక్తి ఏం చేశాడు, చంపాడు, నరహత్యుడయ్యాడు, చెడ్డవాడైపోయాడు, కానీ తప్పు చేశాడు. కానీ ఈరోజు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నా అందరు. దావీదు మంచివాడే కానీ వ్యభిచారం చేశాడు. ప్రతి మనుషుడు కూడా ఈరోజు మన చేతులతోనే మనం ఏం చేసుకుంటున్నాం తెలుసా, జీవితంలో సమస్యలు తెచ్చుకుంటున్నాం, గందరగోళం అయిపోయి ఉన్నాం, నువ్వు కూడా తప్పు చేసి కలవర పడిపోయి ఉన్నావు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఈరోజు నేను కాదు, నువ్వు కాదు, ఎవడు కాదు, ఈరోజు ఏ మనుషుడైనా ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే పాపం వారి జీవితంలో వెంటాడుతుంది. ఆ పాపము కొంతమంది జీవితంలో వ్యభిచారము, కొంతమంది జీవితంలో ఆహము, కొంతమంది జీవితంలో ఆస్తి, కొంతమంది జీవితంలో లోక అధికారము, లోక అంతస్తు, దాన్ని పొందుకున్న వల్లనే ఈరోజు అనేక మంది వారి జీవితాలని పాడు చేసేసుకుంటున్నారు. కానీ ఈరోజు యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేల పడినను కిందే ఉండిపోడు కానీ లేవనెత్తబడతాడు. ఈరోజు నువ్వు దేవునితో నడుస్తున్న వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో ప్రతి పాపము నుండి, ప్రతి కలవరపరుస్తున్న ఆత్మ నుండి దేవుడు నిన్ను విడుదలలోకి నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకంలోకి అందుకే వచ్చాడు. ఈరోజు నీ పరిస్థితి తెలుసు, నీ స్థితి తెలుసు, నీ అవగాహన తెలుసు, నీ యొక్క స్థానం తెలుసు, నీ యొక్క ఉద్దేశం తెలుసు. ఈరోజు అందుకనే ఈరోజు మన జీవితంలో ఇందాక చెప్పాను కదా ఉపమానము, జీపీఎస్ కావాలి. ఈరోజు నీ జీవితంలో ఏ త్రోవలు వెళ్తున్నావు వాక్యంతో నువ్వు పరిశీలించుకోవాలి. నువ్వు ఎక్కడ నిలబడిపోయావు, ఇంకేదన్నా తొందరగా దేవుని దగ్గరికి వచ్చే మార్గం ఉందా, ఆ మార్గం ఎన్నుకోవడానికి నువ్వు ఏ ప్రార్థన చేయాలి, ఎటువంటి పశ్చాత్తాపడాలి, ఎటువంటి సహాయం అడగాలి, ఎటువంటి ఆదరణ పొందుకోవాలి. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకును, యెహోవా తన నడతను స్థిరపరచును. ఈరోజు నేనేం చేయాలి అని నువ్వు హృదయంలో ఆలోచించుకోవాలంట, నువ్వు ఆలోచించేది ఎన్నన్నా ఆలోచించు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా వాని నడతను స్థిరపరచును. యెహోవా నీకు రుజువు ఇస్తాడు, యెహోవా నీకు ఆదరణిస్తాడు, యెహోవా నీకు సంరక్షణ ఇస్తాడు, యెహోవా నిన్ను పోషిస్తాడు, యెహోవా నీ జీవితంలో ప్రతి విధమైన కలవరపరుస్తున్న ఆత్మల నుండి నిన్ను విడిపిస్తాడు. ఈరోజు దేవునికి సమర్పిస్తే, దేవునితో నడుస్తానికి నువ్వు ప్రయత్నం చేస్తే విజయం నీ పక్షాన్ని ఉంటుంది, దేవుని క్షేమం నీ జీవితంలో ఉంటుంది. ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగితే నీ జీవితాన్ని కట్టుకోవచ్చో దేవుడు నీకు చెబుతాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే సరైన త్రోవలోకి నడిపిస్తాడు, సరైన మార్గంలోకి నడిపిస్తాడు, సరైన ఉపదేశం నీకు చేస్తాడు, నీ బిడ్డని ఎలా నడిపించాలో చెప్తాడు. నువ్వు అనవసరమైన తప్పైన నిర్ణయాలు చేయకుండా, తప్పైన ఉద్దేశంలో గురి కాకుండా దేవుని సహాయం నువ్వు పొందుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. మరి ఈ దినము నువ్వు వెనకున్న వాటిని ఏది గుర్తు చేసుకుంటున్న వలన ముందున్న వాటి కొరకు వేగిలో పడలేకపోతున్నావో అర్థం చేసుకుందామా. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ఆ దేవుడిని నువ్వు పొందుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నావా, ఈరోజు ఆ దేవుడిని సహాయం అడగడానికి సిద్ధంగా ఉన్నావా, ఈరోజు ఆ దేవుడు ఈరోజు నీ పక్కన నిలబడి ఉన్నాడండి, ఈరోజు నిన్ను నీ జీవితంలో నిన్ను ప్రోత్సహిస్తానంటున్నాడు, నిన్ను బలపరుస్తానంటున్నాడు, నిన్ను ఆదరిస్తానంటున్నాడు, నీ అవసరతలు తీరుస్తానంటున్నాడు, నీ అక్కర తీరుస్తానంటున్నాడు. ఆయన అడిగేదంతా ఒకటే, ఆయన స్థిరపరచబడిన జీవితాన్ని నువ్వు కోరుకోగలుగుతున్నావా అని అడుగుతున్నాడు. దాన్ని పొందుకోవడానికి దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోద్ది, లోక తెలివితేటలు నమ్మద్దు, లోక అధికారాన్ని నమ్మద్దు, నీ పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి రా. ఈరోజు దేవా, ఇంతవరకు నాకు ఇచ్చిన జీవితం కొరకు వందనములయ్యా, ఈరోజు నన్ను బ్రతికింపజేసావు నీకు వందనములయ్యా, నా బంధకాల నుంచి నన్ను విడిపించాయా, నా కలవర నుండి నాకు విడిపించాయా, నా అనుమానపు జీవితం నుండి నన్ను విడిపించాయా. ఎక్కడ చూసినా నా స్వార్థంతో ఉండడం వల్లనే నా జీవితాన్ని నేను కట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు అనుకూలమైన జీవితాన్ని చేస్తున్న వల్లనే ఈరోజు నా జీవితాన్ని నేను చేతలారా కూల్చుకుంటున్నానయ్యా. ఈరోజు నాకు ప్రేమ దయచేయ్యా, ఇంకొంచెం క్షమించే మనసు దయచేయ, ఇంకొంచెం విశ్వాసంతో అడుగు వేసే మనసు దయచేయ, వెనుకున్న వాటిని మర్చే జ్ఞానం నాకు దయచేయ, ప్రార్థనతో నడిపిపబడే జీవితం నాకు దయచేయ అని ఒక మాట మీరు చెప్పగలరా. పరిశుద్ధమైన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ఇంతవరకు మా తెలివితేటలతోనే ప్రతి సమస్యని పరిష్కరించాలనుకున్నామయ్యా, ఈరోజు మా తెలివితేటలతోనే ప్రతి వాటికి న్యాయాన్ని సంపాదించాలనుకున్నాయా, నీతిని సంపాదించాలనుకున్నాయా. అందుకని ఈరోజు మేము ఇరుకుల్లో ఇబ్బందుల్లో మిగిలిపోయామయ్యా. ఈరోజు నీ జ్ఞానం మాకు కావాలి ప్రభువా, నీ న్యాయం మాకు కావాలి ప్రభువా, నిన్ను నమ్మే జీవితం
జీవితం మాకు కావాలయ్యా, నిన్ను అంగీకరించే జీవితం మాకు కావాలయ్యా, నీకు సమర్పించుకునే జీవితం మాకు కావాలయ్యా, నీతో లొంగిపోయే జీవితం మాకు కావాలయ్యా. మనుషులకు లొంగిపోతున్నామయ్యా, లోక క్రియలకు లొంగిపోతున్నామయ్యా, లోక ఆకర్షణకు లొంగిపోతున్నామయ్యా. అయ్యా ఈరోజు నీ కొరకు లొంగిపోయే జీవితం మాకు దయచేయ్యా, నీ చేత హెచ్చింపబడే జీవితం మాకు దయచేయ్యా, నీ సంరక్షణలో ఉండే జీవితం మాకు దయచేయ్యా, నీకు విధేయత కలిగి ఉండే జీవితం మాకు దయచేయ్యా, నీకు లోబడే జీవితం మాకు దయచేయ్యా. ప్రతి విధమైన దురాత్మల నుండి మమ్మల్ని విడిపించాయ్యా, ప్రతి విధమైన చీకటి నుండి మమ్మల్ని విడిపించాయా, ప్రతి నిరుత్సాహం అనే కలవరం నుండి మమ్మల్ని విడిపించాయా, ప్రతి విధమైన సూసైడ్ థాట్ నుంచి మమ్మల్ని విడిపించాయా. అయ్యా ఈరోజు సాతాను ప్రతి వ్యక్తిని ఎలా దోచుకుందామని చూస్తున్నాడయ్యా, ఎలా నాశనం చేయాలని చూస్తున్నాడయ్యా, ఎలా మమ్మల్ని కొనేలా చూస్తున్నాడయ్యా. ఈరోజు వాడి నుండి మాకు విడుదల కావాలి ప్రభువా, వాడి నుండి మాకు స్వాతంత్రం కావాలయ్యా. ఈరోజు చేతకాని వారికి మమ్మల్ని వదిలివేయొద్దయ్యా, ఈరోజు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు అనుకునే వారికి మమ్మల్ని ఉండనియొద్దయ్యా. ఈరోజు నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, ఈరోజు నన్ను బలపరుస్తాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, నన్ను సమృద్ధికరమైన స్థలంలోకి నడిపిస్తాడనే విశ్వాసం మాకు అనుగ్రహించయ్యా. ఈరోజు నీ వైద్యం అందింపబడటానికి సహాయం చేయ్యా. ఎన్నో అద్భుతాలు చేసావయ్యా, ఎన్నో మేలులు ఇచ్చావయ్యా, ఎన్నో దీవెనలు ఇచ్చావయ్యా, ఎన్నో స్వస్థత క్రియలు మా జీవితంలో చేస్తున్నావు నీకు వందనములయ్యా. ఈ దినం నీ స్వాతంత్రం మా జీవితంలో దయచేయ్యా, నీ శుద్ధీకరణ మా జీవితంలో దయచేయ్యా, నీ ఎదుగుదల మా జీవితంలో దయచేయ్యా, నీ సమాధానకరమైన స్థానములు మా జీవితంలో దయచేయ్యా. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి వరకు వేగులు పడే వారికి మమ్మల్ని చేయ్యా. ఇంతవరకు మా జీవితం ఏమైనా సరే ఈ దినము మా యేసుక్రీస్తు రక్తం వల్ల మాకు క్షమాపణ ఉంది, విడుదల ఉంది, స్వాతంత్రం ఉంది. ఈరోజు ముందున్న వాటి కొరకు మేము వేగిల పడితే నీ క్షేమకరమైన స్థలంలోకి మమ్మల్ని నడిపిస్తామని విశ్వాసం మా అందరికి అనుగ్రహింపమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.